हेलो अंडी, నా పేరు రామ్ చరణ్. నేను సాగర్ సిమెంట్స్ లో టెక్నికల్ మేనేజర్ గా చేస్తున్నాను హైదరాబాద్ రీజియన్ కి. సో ఈ రోజు ఎకో ఫ్రెండ్లీ సస్టైనబిలిటీ సబ్జెక్ట్ కింద సాగర్ సిమెంట్ ఎగ్జిబిషన్ స్టాల్ ప్లేస్ చేయడం జరిగింది. సో సాగర్ సిమెంట్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఓపీసీ, పీపీసీ, పిఎస్సీ, ఎస్ఆర్సి, కాంపోజిట్ సిమెంట్ ఇట్లా చాలా రకాలైనటువంటి సిమెంట్ ఉన్నాయి. సో ఇది మనకి గ్రీన్ ప్రోడక్ట్ గా మీరు ఎట్లా తీసుకొస్తారని మీరు అడగొచ్చు. सो जनरल ओपीसी सिमेंट अने प्यूर् क्लिंकर तो अभी मन मैनुफैक्चर जरूरत दाने वाले एक्व सीओ टू एमिशन अने जरूरत. सो अंत कार्बन डाइऑक्साइड रिलीज जरूरत आ कार्बन डाइऑक्साइड रिलीज अने तग्गिंचालने मेन मोटो अंड ऑल इंडिया लेवल नेट जीरो कॉन्सेप्ट नडुस्तुंदि अंटे बै 2030 नरेंद्र मोदी गारी इदि टारगेट नेट जीरो अंटे जीरो कार्बन एमिशन उंडेलागा అది దాని వల్లే మనకి ఇప్పుడు బయట ఈవి వెహికల్స్ అవన్నీ కూడా రావడం జరిగింది. సో సిమెంట్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇండస్ట్రీ ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేసే ఇండస్ట్రీ. సో దాని గురించి మేము పర్టిక్యులర్గా ఆ కార్బన్ డయాక్సైడ్ రిడక్షన్ ఎలా చేయగలుగుతాము అంటే ఈ క్లింకర్ పర్సంటేజ్ ఎక్కువ ఎప్పుడైతే మనం సిమెంట్లో తగ్గిస్తామో అప్పుడు మనము కార్బన్ ఎమిషన్ అనేది కొంచెమన్నా తక్కువ చేయగలుగుతాము. ఇది ఎలా జరుగుతుందంటే దీన్ని ఫ్లై యాష్ కానీ జీజీబీఎస్తో కానీ బ్లెండ్ చేసి మనము పీపీసీ అండ్ పిఎస్సీ బ్లెండెడ్ సిమెంట్స్ ప్రమోషన్ చేస్తున్నాము. సో రాబోయే రోజుల్లో కూడా ఓపీసీ సిమెంట్ అనేది మాక్సిమం మనకి తక్కువైపోతుంది. సో ఈ బ్లెండెడ్ సిమెంట్స్ పీపీసీ లైక్ పిఎస్సీ, ఎస్ఆర్సీ ఇవే ఎక్కువ ప్రమోషన్ జరుగుతుంది అన్నమాట. సార్, అది ఒకప్పటి నుంచి అది ఒక కస్టమర్ మైండ్ సెట్లో ఉండిపోయింది. కానీ టెక్నికల్ ఆస్పెక్ట్ పరంగా చూస్తే ఓపీసీ అనేది మనకి 28 డేస్ వరకు స్ట్రెంత్ వస్తుంది. దాని తర్వాత ఎక్కువ స్ట్రెంత్ ఉండదు, అది ఆగిపోతుంది అక్కడికి. కానీ బ్లెండెడ్ సిమెంట్లో అట్లా కాదు. ఇది లేటరల్ గెయినింగ్ స్ట్రెంత్, అంటే మెల్లమెల్లగా స్ట్రెంత్ పెరుగుతూ ఒక ఆల్మోస్ట్ ఒక 12 మంత్స్ వరకు మీకు స్ట్రెంత్ గెయిన్ అవుతూనే ఉంటుంది ఆ స్ట్రక్చర్కి. సో దానివల్ల అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ బ్లెండెడ్ సిమెంట్స్ వాడడం వల్ల హీట్ ఆఫ్ హైడ్రేషన్, సిమెంట్లో ఉండే హీట్ ఆఫ్ హైడ్రేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఆ బిల్డింగ్కి క్రాక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మినిమైజ్ చేసుకోవచ్చు మనం.